హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జెన్నిఫర్ లైఫ్స్టైల్ కార్నర్. ఈరోజు బయటకు వెళ్తున్నాము, చిన్న వ్లాగ్ అని మీకు షేర్ చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, స్కూల్ చాలా బాగుంది. ఇది మా ఇంటి పక్కనే అన్నమాట, చాలా బాగుంటుంది. అది ఓన్లీ ఫర్ P1 P2 వాళ్ళకే. సో ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము అన్నాం కదా, సో మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి లయోలా కాలేజ్ దగ్గర అన్నమాట. సో వాళ్ళ అపార్ట్మెంట్ పైన ఇది గార్డెన్ అనేది, చిన్న గార్డెన్ లాగా పెట్టారు. చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటి, అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కనుక నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో నాకైతే ఇలాగా పెంచుకోవాలని నా డ్రీమ్ అన్నమాట. అండ్ సెంటర్లో వచ్చేసరికి బుద్ధా పెట్టారు. అండ్ ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ట్రీస్, క్రాటన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి మన లయోలా కాలేజ్ గ్రౌండ్. అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా ప్లాంట్స్, అది ఫ్రంట్. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లోని వాళ్ళు కూడా పెంచుతున్నారు ప్లాంట్స్, చాలా బాగుంది. అండ్ మేము ఆఫ్టర్నూన్ అనేది రిటర్న్ అయిపోయాము. సో వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది లాక్డౌన్లోని బయటికి వెళ్ళి, సెకండ్ లాక్డౌన్లో ఇదే బయటకు వెళ్ళడం, కనుక రిటర్న్ అవుతున్నాము. సో ఇదంతా ఆర్మీ వాళ్ళ ఉన్న ఏరియా అన్నమాట. సో ఆర్మీ వాళ్ళది చూడొచ్చు మనం. అండ్ ఇది వచ్చేసరికి బాలనగర్లోని బ్రిడ్జ్ అనేది కట్టారు. అంటే ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుందో అని మనకి బ్రిడ్జ్ అనేది కట్టారనమాట బాలనగర్లోని. అండ్ బ్రిడ్జ్ ఎక్కి చూస్తే ఫుల్ మనకి బిల్డింగ్స్ ఏంటి, ట్రీస్ ఏంటి, చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. అండ్ మనకి అంతా వ్యూ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది కట్టిన తర్వాత ఓకే, మనకి ట్రాఫిక్ అనేది, టైం అనేది సేవ్ అయ్యింది. సో ఆ తర్వాత మేము డీమార్ట్కి అనేది వెళ్తున్నాము. ఇది మేము సెకండ్ లాక్డౌన్ తర్వాత డీమార్ట్కి రావడం. సో పిల్లల్ని కూడా అలౌ చేస్తున్నారు. సో స్కూల్స్ లేవు కదా, కనుక మనకి పెన్సిల్స్ కానీ బాక్సెస్ కానీ కొనే అవసరం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే కొనాలి అని ఏడుస్తున్నారు. మా అమ్మ అయితే ముందుగానే ఇచ్చింది. అండ్ లైక్ ఇక్కడికి వచ్చేసరి కటన్ సెక్షన్కి వచ్చాము. మనకి 300, 400, 349, 199 డోర్ మ్యాట్స్. అండ్ మేము వచ్చేసరికి బెడ్షీట్ తీసుకున్నాము, ప్రింటెడ్ టైపు. 149 తీసుకుంటున్నాము సింగిల్ బెడ్షీట్, సో వితౌట్ పిల్లో కవర్స్. చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. సో ఇంకా మనకి 329 ఏంటంటే మనకి డబల్ అదే డబుల్ కాట్ బెడ్షీట్ ప్లస్ పిల్లోస్తో వస్తుంది. అండ్ కాటన్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి 330 అలాగా ఆ రేంజ్లోని. అండ్ డీమార్ట్ ఏంటంటే మనకి తక్కువ రేట్లోని మంచి మెటీరియల్ అనేది వాళ్ళు స్టాక్ అనేది ఉంచుతారు. అండ్ టవల్స్ ఏంటి, అండ్ ప్రింటెడ్ బెడ్షీట్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అంబ్రెల్లాస్ అండి, మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, మనకి కావాల్సిన రేంజ్లోని ఇక్కడ చిన్న సైజు నుంచి కొంచెం బ్లాక్ కలర్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఆగస్ట్ నెలలో వచ్చే ఫెస్టివల్స్ ఏంటంటే రాఖీ, ఫ్రెండ్షిప్ డే ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆల్రెడీ రాఖీస్ ఆల్రెడీ అవైలబుల్గా మనకి డీమార్ట్లో ఉన్నాయి. అండ్ పిల్లలు వచ్చేసరికి ఈ రో అయితే అస్సలు మర్చిపోదండి మా అమ్మాయి. సో ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఆడడం, ఆ బొమ్మలు తీసి ఆడడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎప్పటి నుంచో ఉందండి ఈ లక్కీ ప్లాంట్ అనేది తీసుకుందామని. సో దీని కాస్ట్ వచ్చేసరికి 179 అలా ఉంది. నాకు చాలా ఇష్టము, అది మీకు తెలుసు కదా ప్లాంట్స్ అంటే ఇష్టమని. సో ఇది తీసుకుందాము అంటే మా వారు అస్సలు ఒప్పుకోలేదు, 179 వద్దు అన్నారు. సో ఇంకా నేను తీసుకోలేదు. అండ్ మనకి కొంచెం పెద్ద సైజు కూడా 200 చేంజ్లో కూడా ఉన్నాయి. సో 289 ఇది పెద్దది, కానీ చాలా బాగుంటుందండి డెకరేషన్. అయితే డెకరేటివ్గా మనకి ఫ్రిడ్జెస్ పైన కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను బౌల్స్ మనకి యూట్యూబర్స్కి
బాగా కెమెరాకి మంచిగా కనబడేలాగా మనం ఇలాంటి బౌల్స్ అనేది చాలా యూస్ఫుల్. ఇవి వచ్చేసి 60 రూపీస్ అలా ఉంది సింగిల్. అండ్ మనకి ఇంకా చిన్న బౌల్స్ అండ్ కొన్ని వైట్ కలర్ 30 రూపీస్ ప్లేట్స్, 39 రూపీస్ బౌల్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకి ఏంటంటే డిజైన్ వచ్చినాయి అన్నమాట 39 రూపీస్. సో చూడడానికి కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్లేట్స్ కూడా నేను అన్నీ చూసి వచ్చేసరికి కూడా ఈమె ఇంకా ఆ టాయ్ సెక్షన్ దగ్గర ఉందన్నమాట. వీళ్ళకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే అండి సరిపోవు. సో బార్బీ వచ్చేసి మనకి 99 అలా ఉంది. ఇప్పుడు మనకి స్ప్రే బాటిల్స్ అన్ని చాలా యూస్ఫుల్ కదా, శానిటైజ్ అది వేసుకోవడానికి, ప్లాంట్స్ యూస్ చేయొచ్చు. ఇవి కూడా మనకి 60 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి, 70. సో స్కూల్స్ లేవు. బ్యాగ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, 1,000, 700, 600 అలా ఉన్నాయి, కానీ అవేమి తీసుకోలేదు. కావాల్సినవన్నీ తీసుకొని మేము రిటర్న్ అనేది అవుతున్నాము. కొన్ని బెడ్ షీట్స్ అండ్ కొన్ని ఈటబుల్ థింగ్స్ అవన్నీ తీసుకున్నాను. అవన్నీ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత శానిటైజ్ చేసి నేను చూపిస్తాను. సో ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ముందుగా చేయవలసింది ఏంటంటే ఆ థింగ్స్ అన్నీ కొంచెం టచ్ చేయకుండా బయట ఒక 10-15 మినిట్స్ అనేది ఉంచాలి. ఆ తర్వాత మనం శానిటైజర్ అవన్నీ చేసుకోవాలి. సో ఇవి మేము డిమార్ట్లో తీసుకున్న థింగ్స్ అండి. చూడడానికి ఏంటి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి కదా, కానీ రేటు మాత్రం బాగా అయిపోయిందండి. 2,179 రూపీస్ అవన్నీ. అండ్ సేవింగ్ వచ్చేసి మేము అండ్ 740 రూపీస్ అవన్నీ. నిజంగానండి తీసుకున్నవి తక్కువ, రేటు మాత్రం 2,000 దాటిపోయింది. మాకైతే ఫుల్ షాక్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆయిల్ అనేది కొంచెం వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్యన తగ్గించాను ఎందుకంటే ఆయిల్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయని తగ్గించాను అన్నమాట. సో ఒక్కొక్కటి అలాగా శానిటైజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ మన క్లాత్ ఐటమ్స్ మనం శానిటైజ్ చేయలేము కాబట్టి వాటికి జస్ట్ స్ప్రే అనేది కొట్టేసాను అన్నమాట. అండ్ రిమైనింగ్ బాటిల్ ఐటమ్స్ కానీ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ క్లీన్ చేసాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక అంటే తక్కువ తీసుకున్నాను. చల్లదనానికి మనకి వైట్ పురుగులు పడతాయి. అండ్ ఇది వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ ఇడ్లీ పప్పు నూక తీసుకున్నాను. ఏంటంటే మనకి ఎక్కువ ఉంచినా సరే ఇక్కడ వర్షానికి చెమ్మ పట్టేస్తుంది, అందు గురించి తక్కువ తీసుకున్నాను. అండ్ రెడ్ చిల్లీస్ ఒకటి. ఈ మధ్య రెడ్ చిల్లీస్ కూడా బాగా ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఆయిల్ ఏమో 2 బాటిల్స్ తీసుకున్నాం అన్నమాట. ఇవి కూడా చాలా రేట్ ఎక్కువైపోయిందండి. అండ్ బోర్న్విటా తీసుకున్నాం మా అమ్మాయికి. అండ్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ తీసుకున్నాను నార్మల్ది. ఇంకా వేరే ఏమేమి తీసుకుందామన్నా ఆమెకు పడట్లేదు. అండ్ హనీ ఒకటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాట్ వాటర్లో కానీ గ్రీన్ టీలో తాగడానికి. ఈ మధ్యన మా అమ్మ ఏం చేస్తుందంటే అండి పౌడర్తో ఆడుతుంది, ఫుల్ పౌడర్ అంతా వేస్ట్ చేస్తుంది. ఈ మళ్ళీ మేము ఇంకొక పౌడర్ తీసుకున్నాము. సో రూమ్ స్ప్రేస్ అవి 2 తీసుకున్నాను అనమాట, ఒకటి 1+1 ఆఫర్ అండ్ ఇంకోటి సింగిల్. అండ్ జీరా అంటే కొంచెం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి స్మెల్ అది రావచ్చు అందు గురించే. అండ్ గార్బేజ్ బ్యాగ్స్ ఒకటి తీసుకున్నాము, ఈజీగా మనం త్రో చేసేయచ్చు బ్యాగ్లో వేసి. అండ్ కొంచెం సేమియా అండ్ ఇది వచ్చేసరికి పోపు అది పెట్టుకోవడానికి చిన్న తీసుకున్నాము. మాది ఎప్పుడో తీసుకున్నాము, పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను అనమాట, 7 ఇయర్స్ అయిపోతుంది. ఇది మళ్ళీ సెకండ్ వన్ తీసుకున్నాము. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ 139 అనమాట, రీజనబుల్ ప్రైజే. సో చూడాలి ఎలా ఉందో ఏంటి అనేది. థిక్నెస్ కూడా బాగానే ఉంది, మెటీరియల్ కూడా లోపల కూడా చాలా బాగుంది ప్యాన్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే
తీసుకున్నవి. ఇవి బెడ్ షీట్స్ ఒకటి తీసుకున్నాను అని చెప్పాను కదా అది, అండ్ ఈ బిస్కెట్స్ అనేది మా అమ్మాయి అడిగింది తీసుకోండి అని, సో అదొకటే తీసుకున్నాము. అండ్ ఇవేంటంటే రూమ్కి స్ప్రే ఒకటే కాకుండా ఇవి కూడా పెడితే బాగుంటుంది అని ఇవి తీసుకున్నాము అగరబత్తులు. ఇందులో ఏంటంటే మనకి 6 టైప్స్ ఉంటాయి అన్నమాట, ఇక్కడ 4 ఇచ్చారు, ఇంకా మనకి 2 ఎక్స్ట్రా అనేది ఉంటాయి. సో ఇది కూడా చాలా తక్కువ రేటుకి వచ్చినాయి అన్నమాట, కనుక ఇది కూడా మేము కొంచెం ఎక్కువగా ఉన్నాయే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము చెప్పాను కదా పిస్తా కలర్ అన్నమాట, లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. అండ్ వాటిపైన మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది వచ్చింది, చూడడానికి చాలా బాగుంది ప్రింటెడ్. అండ్ 149 చాలా రీజనబుల్ ప్రైస్, సింగిల్ బెడ్షీట్ తీసుకున్నాము వితౌట్ పిల్లోస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 149కి వచ్చింది. సో ఇది మాకు బాగా నచ్చింది, కనుక ఇదే మోడల్లోని మేము వేరే డిజైన్ అండ్ వేరే కలర్ వచ్చేలాగా తీసుకున్నాము. అది లైట్ పర్పుల్ టైప్ ఉంది, అండ్ ఇది ప్రింట్ వచ్చేసరికి ఫ్లవర్ టైప్ వచ్చింది. సో ఈ 2 బెడ్షీట్ అనేది తీసుకున్నాము, మాకు చూడగానే చాలా బాగా నచ్చింది కనుక ఇంకా తీసుకున్నాము. ప్రైస్ కూడా చాలా తక్కువ రేటుకు ఉంది, అండ్ మెటీరియల్ కూడా మనకి చాలా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ తక్కువ రేటుకే తీసుకున్నాను. సో ఈ 2 బెడ్షీట్స్ అనేది నేను తీసుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయండి కొనవలసినవి. అండ్ ఏంటి ఇంకా 5 లాగా కనిపిస్తుంది కదా, కాదండి బాబు, అసలు సన్సెట్ అనేది చాలా లేట్గా అవుతుంది, ఇప్పుడు మాకు 7 అనేది అవ్వింది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు సండే బ్లాగ్, అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.